గ్రౌండ్ బంతి మారాయి. అయితే ధోని మెరుపు తగ్గలేదు. ఎంతైనా ధోని కదా, ఒక్కసారి గ్రౌండ్ లోకి దిగాడంటే ఫోకస్ మొత్తం తన వైపే తిప్పుకుంటాడు. అలాంటి ధోని క్రికెట్ గ్రౌండ్ లో మెరుపులు వెరిపించాడు. ఇప్పుడు టెన్నిస్ బ్యాట్ తో అతని విన్యాసాలు చూస్తూ అభిమానులు ముగ్ధులవుతున్నారు. ధోని టెన్నిస్ నైపుణ్యాన్ని ప్రశంసిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ధోని ఎక్కడైనా సత్తా చాటగలడని కొనియాడుతున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ధోని తన వ్యక్తిత్వంతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు. ఆగస్టు 2020లో క్రికెట్ నుంచి తప్పుకున్న ధోని ఐసీసీ 3 ట్రోఫీల్ని అందించిన ఏకైక టీమిండియా సారథిగా రికార్డులోకి ఎక్కాడు. 2007లో T20 ప్రపంచ కప్, 2011లో వన్డే ప్రపంచ కప్, 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ధోని దేశానికి అందించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న ధోని ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్ కు సారథ్యం వహిస్తున్నాడు. చెన్నైకి ఇప్పటి వరకు 5 టైటిల్స్ అందించాడు.